కనిపిస్తున్న వార్తల్లో ఫోన్ ట్యాపింగ్తో కారు సీట్లకే ఎసరు ప్రత్యర్థుల కదలికలు సంభాషణల పైన పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల బీఆర్ఎస్ వచ్చే సీట్లకే ఎసరు వచ్చిందట క్వశ్చన్ మార్క్తో తో ఈ వార్త కనిపిస్తా ఉన్నది టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలింపు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి ఈ చర్యలన్నింటితో విపక్ష ఎన్నికల్లో విపక్షాలకు సమాన అవకాశాలు లేకుండా చేసిన వైనం అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్ర గతంలో ఇలాంటి ఆరోపణలతో ఇందిరా ఇందిరపైన అనర్హత వేటు వేసిన అలహాబాద్ హైకోర్టు అట సో గతంలో అనర్హత వేటు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయట బీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్స్ అట పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ కథనం సారాంశం ఏంటి అంటే గతంలో ఒక కేసులో ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు అపోజిషన్గా ఎవరైతే ఓడిపోయిన లీడర్ వెళ్ళి కేసేసినట నా ఫోన్ ట్యాప్ చేయడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడి వాళ్ళు గెలి గెలిచారు అని దీంతో ఇప్పుడు వాళ్ళంతా ఎవరైతే ఓడిపోయినారో సేమ్ అట్లాగే ఇప్పుడు కోర్టుకు వెళ్తే గతంలో అలహాబాద్ కోర్టు తీర్పు గనక ఇప్పుడు రిపీట్ అయితే ఎవరెవరైతే బీఆర్ఎస్ నుంచి గెలిచినారో వాళ్ళ మీద కొన్ని సీట్లలో వాళ్ళని ఓడిపోయినట్టుగా కోర్టు ప్రకటించే అవకాశం ఉంది అన్నది వార్త సారాంశం విరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టడం వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు వినియోగించడం ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయడం ఈ యాక్చువల్గా ఈ స్టేట్మెంట్ ఆల్రెడీ రావు ఇచ్చేసిండు ఎన్నికల్లో బీఆర్ఎస్ను ను గెలిపించడం కోసం మేము టాస్క్ ఫోర్స్ వెహికల్లో డబ్బులు తరలించినవని చాలా ఓపెన్గా ఒప్పుకున్నాడు ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది దీంతో ఈ ఎవిడెన్స్ దొరికితే మరి ఆ ఎవిడెన్స్ని ఆధారంగా చేసుకున్న కోర్టు ఏమైనా వీళ్ళ వీళ్ళని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందా ఏమో రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్వాహాలి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సాక్షాత్తు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్న వివరాలు ఇవన్నీ చేసింది దేనికి ఎన్నికల్లో గెలవడానికి అధికారం చేజిక్కించుకోవడానికి కానీ ఇంత చేసినా వచ్చింది ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన వారిలో ఇద్దరు ఇప్పటికే పార్టీ ఫిరాయించారు ఒక ఎమ్మెల్యే చనిపోయారు మిగిలినవన్నీ ముప్పై ఆరు సీట్లు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్న వాస్తవాల ఆధారంగా ఆయా సీట్లలో ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయిస్తే ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నికే చెల్లకుండా పోయే అవకాశం ఉందని రాజకీయ న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఎన్నికల్లో అక్రమాలు అంటే కేవలం ఓటర్లకు డబ్బులు పంచడం ప్రలోభాలకు గురి చేయడం రిగ్గింగ్ వంటివే కాదు అధికార దుర్వినియోగము దాని కిందికే వస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికారులను ప్రభావితం చేసి ఎన్నికల ప్రక్రియనే అపహాస్యం చేయడం మళ్లీ గెలిచేందుకు అధికార యంత్రాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడం ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించడమే రాష్ట్రంలో గత ఎన్నికలకు ముందు అంతకన్నా ముందు దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో జరిగింది ఇదే అని ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా బయటపడ్డ సంగతి తెలిసిందే విపక్ష నేతలు ఎన్నికల్లో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసి వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం అస్మదీయుల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలను పోలీసులను వాడుకోవడం ఇవన్నీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొన్న కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకే వస్తాయని రాజకీయ రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గెలిచినప్పుడు అధికార దుర్వినియోగం ద్వారానే ఆమె విజయం సాధించారంటూ రాజనారాయణ ఆమె పైన కోర్టులో కేసు వేయగా కోర్టు ఆమె పైన అనర్హత వేటు వేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారట గతంలో జరిగిందట ఈ ప్రాక్టీస్ అప్పట్లో ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాభై రెండు సీట్లతో అజయ శక్తిగా నిలిచింది దేశంలో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు ఆ సీటులో సంయుక్త సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆమెతో పోటీ పడ్డ రాజ్ నారాయణ్ తన గెలుపు పైన చాలా విశ్వాసంతో ఉన్నారు కానీ ఫలితం అందుకు విరుద్ధంగా రావడం ఆయనకు షాక్ గురి చేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని దారుణంగా దుర్వినియోగం చేయడమే తన ఓటమికి కారణమని భావించిన ఆయన అలహాబాద్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికల పిటిషన్ అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎనభై ప్రకారం ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి అవినీతి విధానాలను అవలంబించిన చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడిన ఆ అభ్యర్థిని అనర్హుడిగా అనర్హురాలిగా ప్రకటించాలంటూ సదరు అభ్యర్థితో పోటీపడిన ప్రత్యర్థి కానీ ఆ నియోజకవర్గంలోని ఓటరు గాని హైకోర్టును ఆశ్రయించి వేసే పిటిషనే పంతొమ్మిది ఒకటి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన రాజనారాయణ ఈ పిటిషన్ వేసిందట ఇందిరాగాంధీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని సాయుధ దళాలు సహా ఎన్నికల ప్రచారంలో ఆమెకు పలువురు ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు స్థానిక పోలీసులు సహకరించారని తన అప్పీల్లో పేర్కొన్నారట భారత వైమానిక దళం ఆమెకు విమానాలను హెలికాప్టర్లను సమకూర్చిందని పేర్కొన్నారు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ త్రీ సెవెన్ ప్రకారం అలా చేయడం కరప్ట్ ప్రాక్టీసెస్ కిందకు వస్తుందని అది అనర్హతకు తగిన కారణమని గుర్తు చేసిరట ఆనాడు జరిగింది సెవెంటీ వన్లో లో అలాగే ఆమె తన ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ వాహనాలు వాడుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసును విచారించిన అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కోసం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినందున ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ సెవెన్ ప్రకారం ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండో తేదీన తీర్పునిచ్చింది అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఎలక్షన్ జరిగితే సెవెంటీ ఫైవ్లో అంటే ఆనాటికి పీరియడ్ పీరియడ్ అయిపోయింది కూడా సో లేటుగా వచ్చింది తీర్పు కాకపోతే ఆ తీర్పుతో ఉన్న సీటును కోల్పోవడమే కాకుండా ఆరేళ్ల పాటుగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా ఆమె కోల్పోయారు దీనిపైన ఇందిరాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ దేశ అత్యున్నత న్యాయస్థానం అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టేయలేదు సమర్థించింది ఎగ్జిక్యూషనల్ స్టే మాత్రమే ఇచ్చిందట ఓకే స్టే ఇచ్చిందట దర్మిళ ఆమె దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఆ తర్వాతే వచ్చింది ఎమర్జెన్సీ అట ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ట్యాపింగ్ వ్యవహారం సైతం అంతకు మించి అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు ఈ కేసు తీవ్రత చూస్తే ఎమర్జెన్సీకి దారి తీసిన నాటి వ్యవహారం కంటే ఎక్కువైన అభిప్రాయపడుతున్నారు అంతే కదా మరి ఇప్పటికీ ఛాన్స్ ఉందట ఫోన్ ట్యాపింగే అక్రమం చట్ట విరుద్ధం అయితే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు చట్టబద్ధంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్తున్న డబ్బు వివరాలు సైతం ట్యాపింగ్ ద్వారా విని ఆ సొమ్మును అడ్డుకోవడం ఎన్నికల అక్రమం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు అలా చేయడం అంటే ఎన్నికల్లో ప్రత్యర్థుల కాళ్లు చేతులు కట్టేసినట్టే అని వారి విజయావకాశాలు దెబ్బతీయడమే అని చెబుతున్నారు ఈ నేపథ్యంలో విపక్షాలు న్యాయపరంగా తమకున్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది పార్టీ అవసరాల కోసం బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని వస్తుంటే ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని పట్టుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే అలాగే తన ఫోన్ ట్యాప్ చేశారని సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు అలాగే ఎన్నికల సందర్భంగా తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు అప్పటి అధికార పార్టీ ఎన్నికలో అక్రమాలకు పాల్పడడం ద్వారా తాము ఓడిపోయామని పేర్కొంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం అయితే ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత నిర్ణీత కాల వ్యవధిలోనే హైకోర్టును ఆశ్రయించి ఎలక్షన్ పిటిషన్ వేయాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయట కానీ కానీ ట్యాపింగ్ గుట్టు రట్టయిందే ఇప్పుడు గనుక ఓడిపోయిన అభ్యర్థులు హైకోర్టును ఇప్పటికైనా ఆశ్రయించవచ్చని కోర్టు కూడా వారి వాదనను పరిస్థితులను పరిగణలోకి తీసుకొని కేసును విచారించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారట సరే ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు కేసు కేసేసినా కోర్టు కేసు తీసుకోవచ్చు కానీ ఎంత సమయం పడుతుందో మనం చెప్పలేం కదా అంత ఇమీడియట్గా డెసిషన్ అయితే వచ్చే అవకాశం లేదు అది ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది ఆ ఇంకొంత సమయం పట్టే క్రమంలో ఎవరెవరు అరెస్ట్ అవుతారో సిచ్యువేషన్ ఎట్లుంటుందో అప్పటికి ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత పెద్ద చర్చ ఉంటుందో ఇవన్నీ తర్వాత జరిగే విషయాలు మీరు ఇందిరాగాంధీ కూడా నైన్టీన్ సెవెంటీ వన్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఆయన పిటిషన్ వేస్తే ఎప్పుడో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ పన్నెండున తీర్పు వచ్చింది అప్పుడు నాలుగైదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఒక రెండు సంవత్సరాలు పడుతుండొచ్చేమో అంతా త్వరితగతిన జరిగిన మరి అప్పటి వరకు ఆ కేసు ఏంది అందులో అరెస్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య ఏంది ఈ లెక్క అంతా మళ్ళీ వేరే ఈక్వేషనే మారిపోతుంది కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ దాని విషయంలో కోర్టు తీర్పు కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరైతే ఓడిపోయినారో వాళ్ళు ఇమీడియట్గా మీరు హైకోర్టును ఆశ్రయించండి ఎందుకంటే అందరి ఫోన్లు ట్యాప్ అయినాయి వాళ్ళది వీళ్ళది ఏంది సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసినారు బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు ఎన్నో ఉన్నాయి ఇందులో వీళ్ళ చేయలేదని మనం ఎట్లా అంటాం ఓపెన్గా రాధాకృష్ణరావు చెప్తున్నాడు మేము టాస్క్ ఫోర్స్ వెహికల్లో పైసలు తీసుకుపోయినా మన ఏ నియోజకవర్గాలకు తీసుకుపోయినా అని చెప్తే వ్యవహారం అంతా బయటకు వచ్చే కరప్ట్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని వన్ ట్వంటీ త్రీ సెక్షన్లో ఈ కరప్ట్ ప్రాక్టీసెస్ గురించి ఉన్నది దాని ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కానీ వారి తరఫున పనిచేసే ఏజెంట్లు కానీ అభ్యర్థుల అనుమతితో మరెవరైనా కానీ గెజిటెడ్ అధికారులు జడ్జిలు మెజిస్ట్రేట్లు సాయుధ దళాల సభ్యులు పోలీసులు ఎక్సైజ్ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరుల సహాయం తీసుకోవడం తీసుకోవడానికి ప్రయత్నించడం తీసుకోవడానికి ప్రేరేపించడం అవినీతి విధానాల కిందకే వస్తుంది గత ప్రభుత్వం తన గెలుపు కోసం పోలీసుల సేవలను అడ్డగోలుగా వాడుకున్న నేపథ్యంలో విపక్షాలు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నది 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 కాబట్టి చేయాలి మీరు ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి నా నా సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ వార్ రూమ్ను పెట్టి పోలీసులను వాడుకొని నా ఫోన్ ట్యాప్ చేసి ఎలక్షన్లో అక్రమాలకు పాల్పడ్డానికి ఆయన కేసేసి కంప్లైంట్ చేసిండు మీరు కోర్టులో పిటిషన్ వేయాలన్నమాట ఇందులో పోలీసుల అంశం కూడా ఉన్నది ఈ పోలీసులని వాడుకొని మేము ఎలక్షన్లో డబ్బులు వంచినామని రావే తన రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పినట్టు కనబడుతున్నది మరి చూడాలి వీళ్ళు ఏం ఏంటన్నది